ఎన్నికలలో మీడియా సెంటర్ పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జి రవినాయక్ అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా అధికారి కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల మీడియా కేంద్రాన్ని ప్రారంభించారు. మీడియా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా కమిటీ కార్యకలాపాలను సైతం కలెక్టర్ ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సరైన విధంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసేందుకు మీడియా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోసం చేసే ఏర్పాటుతో పాటు విషయాలను అదేవిధంగా కలెక్టరేట్లో జరిగే కార్యక్రమాలను మీడియా కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలలో వచ్చే ప్రకటనలు ముందస్తు అనుమతి కోసం ఎంసీఎంసీ ద్వారా అనుమతులను మీడియా సెంటర్ నుంచి పొందవచ్చని, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే మెసేజ్లను వాటిని ఆడిటింగ్ మీడియా సెంటర్కు పనికొస్తుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ రావడము, ఆ తర్వాత డిఫరెంట్ కమిటీస్ ఫామ్ చేసుకోవడము, మోడల్ కావడని ప్రాపర్గా మనం ఎన్షోర్ చేస్తాము. అందులో భాగంగా టు ద రన్ అప్ టు ద ఎలక్షన్స్ మీడియా సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాము. మనం ఎన్నికల కోసం చేస్తున్న అరేంజ్మెంట్స్ పబ్లిక్కి తెలియడం కోసం, అట్లానే ఇంకేదైనా ఇష్యూస్ ఎక్కడ జరుగుతున్న కలెక్టరేట్లో జరుగుతున్న యాక్టివిటీస్ కవర్ చేయడం గురించి, ప్లస్ అలానే ఇదే కంట్రోల్ రూమ్ నుంచి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఫంక్షనింగ్ కూడా అవుతుంది. అంటే ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ వాళ్ళు ఇవ్వదలుచుకునే అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఫ్రీ స్కూట్ని డిఆర్ఓ గారు ఉంటారు, డిపిఆర్ఓ గారు ఉంటారు, కమిటీ మెంబర్ ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఏవైతే ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకొని మనకు లోకల్ ఛానల్లో కానీ ఏదైనా టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి అని అంటే తీసుకుని చేయడం గురించి కూడా ఎదుర్కొంటుంది. అండ్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియాలో కూడా మెసేజెస్ పంపించడానికి కానీ మెసేజెస్ ఏమైనా వస్తున్న వాటిని కూడా ఒకసారి ఆడిట్ చేయడానికి కూడా పనికొస్తుంది. సో ఈ మనకి రూమ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం గురించి మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా డెఫినెట్గా మనం ఈ రోజే స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి షార్టేజ్ ఏమైనా ఉన్నా తప్పకుండా వాటిని అరేంజ్ చేస్తాం. కంప్యూటర్స్ కూడా ఇంకా రెండు కంప్యూటర్స్ పెట్టాము, ఇంకో కంప్యూటర్ని కూడా పెడతాము, ఒక పెద్ద టీవీని కూడా డిస్ప్లే చేస్తాం. రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ అవి కూడా ఉంటాయి. సో అంటే మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ మీటింగ్ హాల్ అయితే మీటింగ్లో కవర్ చేసుకుంటూ అట్లా వెళ్ళాము. ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేయాలన్నా దిస్ ప్లేస్ విల్ బికమ్ ప్లాట్ఫామ్ కదా. సో మీడియా సోదరులందరూ కూడా ఈ ప్లేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మనకు నామినేషన్స్ కానీ, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మెటీరియల్ కలెక్షన్ కానీ, కౌంటింగ్ కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎట్లాగో అక్కడ కవర్ చేస్తారు. ఇక్కడ యాక్టివిటీ జిల్లా స్థాయి లెవెల్లో జరిగే యాక్టివిటీస్ అన్నింటి కూడా కవర్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ ఉంటుంది. సో అందరూ కూడా ఎన్నికలు మనం సజావుగా కండక్ట్ చేసే ప్రాసెస్లో ఎప్పటిలానే ఇప్పుడు కూడా మీ అందరూ పూర్తి సహకారం ఈ జిల్లా యంత్రాంగానికి అందిస్తారని కోరుతూ. Thank you.